నమస్తే, వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ వినోద్. ఈరోజు మనతో పాటు టీపీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్, నమస్తే. సార్, ఈరోజు జిహెచ్ఎంసీని ముట్టడి చేయడం జరిగింది. ఈరోజు గతంలో బీజేపీ పార్టీ కూడా సేమ్ అలానే జరిగింది. బీజేపీ పార్టీ సక్సెస్ అయింది, మీరు కూడా సక్సెస్ అవుతారంట? ఇప్పుడు గత వారం రోజుల నుంచి కూడా రాష్ట్రంలో కుండపోతగా వర్షం కురుస్తూ ఉంది. ముఖ్యంగా జంట నగరాలు జలాశయాలుగా మారినాయి. ప్రభుత్వం పట్టించుకుంటలేదు. సాక్షాత్తు పురపాలక శాఖ మంత్రి సాక్షాత్తు హైదరాబాద్లో ఉండి కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. అందుకొరకే మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఒక పిలిపిచ్చిర్రు. ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా వారి వారి డివిజన్లో పనిచేయాలి, సహాయక కార్యక్రమాల్లో మునిగి తేలాలని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈరోజు మరి జిహెచ్ఎంసీ ముట్టడి పిలిపించినందుకు ఇలా వేలాది మంది కార్యకర్తలు ఈరోజు జిహెచ్ఎంసీ ముట్టడి చేసినాము. తద్వారా ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పగలుగుతుందని నేను ఆశిస్తూ ఉన్నాము. ఎందుకంటే గత 8 రోజులుగా ఒడతెరిపి లేకుండా ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా ములుగు లాంటి ప్రాంతంలో, వరంగల్ లాంటి ప్రాంతంలో ఇంతవరకు మరి కదలలేని పరిస్థితిలో ఇలా ప్రజలు ఉన్నారు. ఒక దిక్కు ప్రజలు చనిపోతున్నారు, ఒక దిక్కు అన్నం లేక, ఓ దిక్కు నీళ్లు లేక, మంచినీళ్ళు లేకుండా ప్రభుత్వం యంత్రాంగం మొత్తం పూర్తి నిద్రావస్థలో ఉంది. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్లో 150 డివిజన్లో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పనికి మాలిన ప్రభుత్వం, పనికి రాలిన జిహెచ్ఎంసీ అని ప్రజలు తిట్టుకుంటున్నప్పుడు కూడా ఇంతవరకు జిహెచ్ఎంసీ అధికారులు కానీ వారికి సంబంధించిన సిబ్బంది ఇంతవరకు క్షేత్రస్థాయిలో పనిచేయకపోవడం చాలా దారుణమైంది. అందుకొరకే ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయింది, కేంద్రం నుంచి వచ్చే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయింది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందరూ కూడా జిహెచ్ఎంసీ ముచ్చట చేసినాము. జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఒకటే చెప్పినాం, 150 డివిజన్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో రిస్క్ టీంలను పంపించండి. రిస్క్ టీంలను పంపించి పాత ఎప్పుడో ఏర్పడ్డ డ్రైనేజ్ వ్యవస్థను ఒక నూతన ఆధునిక డ్రైనేజ్ వ్యవస్థగా తీర్చిదిద్దండి. లేకపోతే ఈ యొక్క సమస్య శాశ్వత సమస్యగానే ఉంటుంది. దీని శాశ్వత సమస్యను త్వరలో మీరు కంప్లీట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా కొన్ని స్లమ్లలో అయితే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్లకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయండి. అదేవిధంగా వాళ్లకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయండి. ఈరోజు చూస్తూ ఉన్నారు మీరు ములుగు కానీ, వరంగల్ కానీ, మహబూబ్నగర్ కానీ, ఆదిలాబాద్, ఏజెంట్ లాంటి ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీరు బస్తీ దవాఖాన మీద ఆధారపడ్డారు. బస్తీ దవాఖాన సరైన వైద్యం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న కనుకనే మీరు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అందుకొరకే ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి. ప్రగతి భవన్కు, ఫామ్ హౌస్ పరిమితం అయితే మాత్రం ప్రజల మిమ్మల్ని చీకొట్టే రోజులు దగ్గరున్నాయి. అందుకొరకే ప్రజల జీవితాలతో చిలగాట మాడొద్దని కోరుతా ఉన్నాను. ఇంకా రేపు మా పిసిసి అధ్యక్షుడు ఇంకా ఈ యొక్క వరదలపై రేపు అతను ప్రకటన చేయబోతున్నాడు. ఆ ప్రకటన ఆధారంగా కార్యకర్తలుగా మేము ఏం చేయాలో రేపు ఆలోచించి వాళ్ళు ఏం నిర్దేశం చేస్తారో, దిశానిర్దేశం దాని ప్రకారంగా కాంగ్రెస్ శ్రేణులు ముందుకోతాం. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నుంచి కీలక నేతలు 5 మంది పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా వినిపిస్తున్నాయి సార్, మీరు ఎలా చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుతం ఎవ్వరు పోయే పరిస్థితుల్లో లేరు. ఇవన్నీ ఏదో సోషల్ మీడియాను లేకుంటే ఫేక్ న్యూస్గా మారుతుంది. మా దగ్గర సంపూర్ణమైన మెజార్టీ, సంపూర్ణమైన నాయకత్వము, సీనియర్లు రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి గారు, అదేవిధంగా చాలామంది కలిసి కట్టుగా ఒక బలగం సినిమాలో ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగానే ఈరోజు మేమందరం ముందుకుపోతా ఉన్నాము. రాబోయే 4 నెలల్లో కీలకమైంది కాబట్టి ఎలాంటి మనస్పర్ధలు లేకుండా మాకు ఒకటే ఈరోజు 4 కోట్ల మంది యొక్క కాంక్షను నెరవేర్చాలి. సామాజిక తెలంగాణ కోసం ఏదైతే ఆ రోజు 1200 మంది విద్యార్థులు బలిదానం చేసుకున్నారో ఆ సామాజిక తెలంగాణ రాలేదు, కేవలం కుటుంబ తెలంగాణనే వచ్చింది. కాబట్టి ప్రజలకు అన్ని రకాలుగా మేలు చేయాలని ఇలా కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ చేసింది, యూత్ డిక్లరేషన్ చేసింది, అదే బీసీ డిక్లరేషన్ చేస్తుంది, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేస్తుంది, మైనార్టీ డిక్లరేషన్ చేస్తుంది. అందుకొరకే అన్ని డిక్లరేషన్ చేసి రాష్ట్రంలో ఉన్న సమస్యలు, ఉద్యోగాలు, నీళ్లు, నిధులమైన మేము ఒక కార్యాచరణ తీసుకున్నాము. ఏదైతే మన కర్ణాటకలో కేవలం 5 అంశాలతోనే ఒక ప్రధానంగా తీసుకొని ఎన్నికలు కొద్దీ అక్కడ ప్రజల ఆశీర్వాదాన్ని జీవించి దీవించి సింగిల్ మెజార్టీ ఇచ్చిండ్రు. రేపు తెలంగాణలో కూడా అదే 5 అంశాలతో ముందుకుపోతాము. మేము 80 స్థానంలో గెలిచి తీరుతాము. మాకు కూడా ఏకైక లక్ష్యము, ఇక్కడ బీజేపీ అనేది కనీసం నామమాత్రం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఢీకొనేది బీఆర్ఎస్ తోటి, బీఆర్ఎస్ను ఓడించడమే, వాళ్ళని తీసుకుపోయి బంగాళాఖాతం అంటే మన తెలంగాణ ప్రజలకు 4 కోట్ల మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగానే ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకుంటుంది. థ్యాంక్ యూ అన్నా.